ఇప్పుడు నేను ఒక అబ్బాయిని చేసుకోవడం దేవుని చిత్తమా కాదా? ఎలా తెలుస్తుంది? ఒక అమ్మాయిని చేసుకోవడం దేవుని చిత్తమా కాదా? నాకు ఎలా తెలుస్తుంది? ఒక మంచి రిఫరెన్స్ ఉంది. 32వ కీర్తన 8-9 వచనాలు. నీకు ఉపదేశము చేసేది, నీకు నడవవలసిన మార్గములు నేను నీకు బోధించేది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వల్లనైనను కంచెర గాడిదల వల్లనైనను మీరు ఉండకడు. ఏమర్థమైంది? అక్కడ ఏం చేస్తాడంటే నీకు ఉపదేశం చెప్తాడు. 2, నువ్వు ఎలా నడవాలో చెప్తాడు. 3, నీకు ఆలోచన చెబుతాడు. ఇన్ని చెప్పిన తిరం లేని గుర్రంలాగా, బుద్ధి లేని కంచెరి గాడిదలాగా నువ్వు పోతే నువ్వు చేస్తున్నది ఏంటి చెప్పనా? ఏం చేస్తాం మనం? దేవుడు నాకు ఇంతగా బయలుపరిచిన ఇంకా చెప్పమని అడుగుతున్నావంటే కంచెరి గాడిది ఎలాంటి చెప్పండి? అది కుదురుంటుంది? అసలు వెనకున్న దానికి అంత ఉంటుంది. అది దానికి అస్సలు బుద్ధి జ్ఞానం. అలాంటి దాంతో పోలుస్తున్నాడు మనల్ని. ఏమని పోలుస్తున్నాడు చూడండి, గాడిదలు గుర్రాల స్వభావాలు. మనం ఎట్లా అంటే దేవుడు ఒకటి బోధించడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ అబ్బాయిని నేను చేసుకోవడం దేవుని చిత్తమా కాదని నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనం చేసే రాంగ్ ప్రేయర్స్ ఏంటంటే, దేవా ఇదిగో మరి ఆ అమ్మాయిని అనుకుంటున్నాను, నీ చిత్తమా కాదా నాకు చెప్పాను. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే చెప్పడు, అస్సలు చెప్పడు. ఆయన ఏం చెప్తాడు? ఆయన దేవా ఈమె నీ చిత్తానుసారమైందా కాదా అని అడిగితే చెప్తాడు. అర్థమవుతుందో లేదు? క్లారిటీ అంత ఈజీ కాదు. అది అసలే పెళ్లి విషయం. జాగ్రత్తగా ఈమెను చేసుకోవడం, ఇతన్ని చేసుకోవడం నీ చిత్తమా కాదని కన్ఫర్మ్ చేసి అడగకూడదు. ఎలా అడగాలంటే ఇతడు నీ చిత్తమా కాదా, ఇతన్ని చేసుకోవడం అంటే ఎలా అంటే, బైబిల్లో వివాహానికి బోర్డర్స్ ఇచ్చాడు, బౌండరీస్ ఇచ్చాడు. ఆ బౌండరీస్లో దేవుడు మనకి ఏం చేశాడంటే ఫ్రీ విల్, ఫ్రీడమ్ అనేది ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు స్వతంత్రాన్ని భగ్నం చేయడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవి థియాలజీ అంత ఈజీగా అర్థమవుతుంది లేదు. వ్యక్తిగతమైన స్వతంత్రాన్ని భగ్నం చేయడు. ఒక అందమైన ఆడపిల్లను కోరుకోవడం తప్పేం కాదు, అడ్వాన్స్గా ఓవర్గా కోరుకోవడం తప్పు. ఇది నాకు ఎలా తెలుస్తుంది? బైబుల్ అనే బౌండరీ ఒకటి ఉంది. నాకు నీకు నచ్చిందా అమ్మాయి, నీకు నచ్చాడా అబ్బాయి, నచ్చిన వాడు ఆయనకి నచ్చాడో లేదో నువ్వు ఎలా కొలవాలంటే బౌండరీస్ దగ్గర రావాలి. ఏమిచ్చాడు బౌండరీస్? ఫస్ట్ విశ్వాసై ఉండాలి, నెక్స్ట్ వాడు ప్రార్థనా పరుడై ఉండాలి, నెక్స్ట్ వివాహము ఘనముగా ఎంచిన వాడై ఉండాలి. వివాహము ఘనముగా ఎంచిన వాడంటే వివాహానికి ముందు పానుపు కక్కుర్తేస లేని వారే ఉండాలి. ఇవి బౌండరీస్. అంటే విశ్వాస అయిన వాడు దేవుని చిత్తాన్ని ఎలా చేయాలో చూస్తాడు. దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను ఘనముగా ఇచ్చితే కక్కుర్తేసలేరు. ఇవి ఎవడైతే చేయలేదో ఆ బిడ్డ దేవుని చిత్తంలో ఉన్నవాడు. నువ్వేమాత్రం ఆలోచించుకోకుండా చేసుకోవచ్చు. సెలక్షను నిన్నే చేసుకోమంటాడు, బౌండరీస్ ఆయన ఇస్తాడు. నాకు కుదరదు ప్రభా, అది పొట్టుగా ఉంది, ఆయన నల్లగా ఉన్నాడు, నాకు ఈడే కావాలంటే ఎల్లకు అని అండ. ఆయన నువ్వు పో. బైబిల్లో రాయబడింది ఏంటంటే జీవము నాశనం, మరణము నిత్యత్వం, రెండూ నీ కళ్ళ ముందు పెట్టాను, డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు అంట. దేవుడు రోబేలా ఆపాడు. మీరు కావాలంటే 2 Timothy 30:1 చదవండి. దేవుడు రోబోల్ని కంట్రోల్ చేస్తున్నాడు, మనుషుని కంట్రోల్ చేయడు. మీరు బాగా వినండి. పరిశుద్ధమైన స్థలంలో ఏం జరిగింది? ఏదైనా మనం పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైన పని, అపవిత్రానికి మీరు అక్కడికి పోకండి, ఫిజికల్గా అపవిత్రమైన పని ఏంటంటే వద్దన పని చేయటం. దేవుడు ఏదైనా వనంలో వారికి ఏమి ఇచ్చాడంటే ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ వారు ఆదామవులు వెళ్ళి పండు ఇలా తెంచుతున్నప్పుడు చెయ్యి ఇలా గింటేసి ఏడు నువ్వు చేస్తున్న పని దేవుడు అడ్డగించాడా? అడ్డగించాడు. దేవుడు ఏం చేశాడు? జీవాన్ని, మరణాన్ని, సత్యాన్ని, అబద్ధాన్ని ఆదాముకు రెండు కళ్ళ ముందు పెట్టాడు. డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే అన్నాడు. దేవుడితో వచ్చే గొడవ ఏంటంటే అన్ని కళ్ళ ముందు పెట్టేసి బౌండరీస్ ఇవ్వని చెప్పి ఈ గ్రౌండ్లో ఎలా ఆడతావాడు నేను చూస్తానంటాడు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో ఒక అబ్బాయిని నేను ఎలా అంచనా వేయాలి? ఇదిగో వివాహము ఘనముగా ఎంచాలి, విశ్వాసై ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉన్న అతడు వివాహానికి ముందు ఏ తప్పు చేయనివాడే ఉండాలి ఫిజికల్గా. ఇది దేవుడు నియమించిన చిత్తం. ఇప్పుడు అతగాడు నాకు దగ్గర అవ్వాలంటే నేను ఏం చేయాలి? ముందుకెళ్ళిపోయి సినిమాలో వేసినట్టు గాలి అలాగొచ్చేసి ఇటు మెరుపులు వచ్చేసి చెయ్యి ఇలా తాకిన వెంటనే జుర్రుమని ట్రాన్స్ఫారం పక్కన పేలిపోయినా దిస్ ఇస్ గాడ్స్ విల్ అని చెప్పదు నీకు ఆ సినిమా. అది అలా ఉండదు. నేను చేయాల్సింది ఏంటంటే, దేవా నీ చిత్తంలో నీ బిడ్డ నాకు రావడం నీ యొక్క సంకల్పం అయితే నాకు దయచేయని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఎత్తుక్కుంటూ వస్తారు. చాలామంది వివరించకుండా ఏం చేయాలంటే వివాహాల కొరకు ప్రార్థనే చేయకూడదు అన్నారు. గొడవలు ఇసాకు చేసింది ఏంటి? ఆయనకి సంబంధాలు చూస్తున్నప్పుడు అబ్రహాం గారికి ప్రధాన దాసుడిగా ఉన్నవారు విశ్వాస కథని ఎదుగుతున్నారు. వాళ్ళు అప్పటికి దృక్కోణం ఏంటి? మా బంధువులని ఎందుకన్నారు? కులంలో ఉన్నవారిని వంశంలో ఉన్నవారిని చేసుకోమని కాదు, యెహోవాని ఎరిగినవాడు లేదా ఆ వాతావరణంలోనికి రాగలిగినవాడు. ఒకవేళ ఆ అండర్లో ఉండి తప్పిపోయి వేరే గాడిలోకి వెళ్తే ఒకవేళ వాళ్ళని తీసుకొచ్చి చేసుకునే అలాంటి అండర్లో ఇదిగో ఈ అన్యుల్లో ఫిలిస్తీన్లో కానీ మోయాబీల్లో కానీ లేదా అబ్రహాం కాలంలో ఏ జాతిలో కనానీయులు ఎవరో వద్దు, ఇదిగో యెహోవా పక్షమును ఏర్పాటు చేయను మా జనాంగంలోనే ఎవరో ఒకరిని చూడమన్నాడు. ఇలా చూడడానికి వారు వెళ్ళి సెలక్షన్ చేస్తున్నప్పుడు ఆయన షరతులు పెట్టుకుంటున్నాడు. బౌండరీస్, దేవుడిచ్చిన బౌండరీస్ అప్పటికి వాళ్ళకి మనస్సాక్షిగా వారు చూసుకోవాల్సిన నీతి విలువలు వాళ్ళకు ఉన్నాయి. కాన్షియస్ పనిచేస్తుంది వాళ్ళకి. ఏంటది? ఏమిటంటే ఆ బిడ్డ ఎలాంటిదో చెక్ చేస్తున్నాడు. ఎవరు మొదటొచ్చిందే మా కోళ్ళం లేదైనా వచ్చే ఆవిడికి ఎలాంటి గుణగణాలు ఉన్నాయో చెక్ చేశాడు. సహాయం చేయగలదు, అవునా? ముక్కుమోహం లేనోడు సహాయం చేయగలదు, ఇంకా మంచి గుణగణాలు కలగలదు, ప్రేమించగలదు, అయ్యా మీరు ఏమైనా తిన్నారని అడగగలదు. ఇంకా ఆమెకున్న టెస్ట్ మనీ ఏంటంటే వివాహానికి ముందు ఘనముగా ఇచ్చిన ఆమె ఏ పురుషుడిని ఎరగనది. పాన్పు నిష్కల్మకంగా ఉండాలన్నదే ఇప్పటికీ ఆ బిడ్డని ఇచ్చే చక్కగా బతుకుతుంది. ఈ కొలతకు సరిపోతుంది. ఎవరు? రెబెకా. ఇక్కడ ఇలా సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఈ బౌండరీస్లో గొలుస్తున్నప్పుడు ఇసాక్ గారు చేస్తున్నది ఏంటి? నాకెందుకు నేను గాలి తిరుగుతాను అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? గుడారంలోకి వెళ్ళి ధ్యానించుచున్నాను. ధ్యానించడం అంటే ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ప్రధానముగా ఇసాక్ గారికి ఆ టైంలో ఆయనకు ప్రధానంగా ఉన్న విషయం ఏంటి? దేని కొరకు చెప్పాడు? వివాహం కొరకు. ఖచ్చితంగా ఆ ప్రార్థనలో ఆయన వివాహం కొరకు ప్రార్థన చేస్తుంటాడా ఉండడా? అది అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిని నేను చేసుకోవాలా వద్దంటే ఫస్ట్ నేను చూడాల్సింది మా క్యాస్టేనా అని చూడకూడదు. ఈ దరిద్రం ఎంత చెప్పినా పోదు. మా క్యాస్టేనా, నా ఐటేనా, ఇదేనా, అదే, అది కాదు మనం చూడాల్సింది. మనం చూడాల్సింది ఏంటంటే విశ్వాస కాదు. ఇప్పుడు ఎవరో వస్తారు బయట నుంచి, నీ మంచితనం చూసి నీకు 1 కోటి రూపాయలు 1 లక్ష రూపాయలు ఇచ్చి లక్షలు ఇచ్చి నీకు పెళ్లి చేసేస్తా అంటారు. కాకపోతే అమ్మాయి వర్షాకాలం వచ్చినా నిమజ్ఞానం కాగదు, నెక్స్ట్ ఇయర్ చెప్పండి, తర్వాత దసరా కాగదు, ఇలాంటివన్నీ ఆకుండా నేను మరి అలా అన్నది అనుకోండి, నీ మంచితనాన్ని బట్టి చేసేసుకుంటావా? చేసుకోవద్దు బైబిల్. అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. అంటే కొన్ని పర్మిషన్స్ నాకు ఇచ్చింది, ఆ పర్మిషన్లో నేను నడవాలని చెప్పింది. ఇది ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు చదవండి. ఆయన ఏం చేశాడు? నీకు ఉపదేశం చేశాడు. ఎలా చేశాడు? ఈ వాక్యం ద్వారా చేశాడు. నెక్స్ట్ నువ్వు నడవలసిన మార్గాలేంటో నీకు ఆయన ఆల్రెడీ బోధించాడు. నేను ఏ మార్గంలో నడవాలి? వాక్యం. నాకు బౌండరీ ఏంటి? వాక్యం. నేను ఏ పని చేసిన ఇది దాటిపోకూడదని నాకు నేర్పిస్తుంది. అది వివాహమా, ఉద్యోగమా, ఏదైనా నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. ఎలా చెప్తాడు ఆలోచన? ఎవరో ఒక ఉపదేశకుడి ద్వారా, నీ వాక్యం ద్వారానో, ఎవరో ఒక సంఘ పెద్దల ద్వారానో, సీనియర్ విశ్వాసుల ద్వారానో, అరే ఇది మంచిది కదరా బైబిల్ ఎలా చెప్తుంది, మనం చేయడానికి సరిపోమని ఆలోచన చెప్పడు దేవుడు. ఇంకా నా సేవలో చెప్పాలవచ్చు చెప్పడా? ఆలోచన చెప్పడా? పో, నీకే ఆలోచన రాదు. ఆత్మ గద్దింపేవదా నీకు ఆలోచన? ఈ తప్పు, ఇలా చేయకూడదు, నీకు తగదన్న, ఇవన్నీ కాదని నువ్వు చేసి 25 ఏళ్ళు నా ఇష్టానుసారంగా తిరిగేసి పెళ్ళి వచ్చేసరికి అక్కడ కూర్చొని ప్రభు నీ చిత్తం ఏంటి, ఎవరినో చూపించు, సమంత నా ఐశ్వర్యాన్ని నీకు ఎవరు చూపిస్తారు? జరుగుద్దా? నువ్వు 25 ఏళ్ళు దేవుని చిత్తం నెరవేర్చకుండా, 25 ఏళ్ళు ఆయన చిత్తం ఏంటో తెలుసుకోకుండా, పెళ్ళి అనే విషయం వచ్చేసరికి నాకు కలలో చూపించు, ఏదో గుర్తు చూపించంటే ఎలా చూపిస్తాడు? ముందు నువ్వు నడిస్తే కదా ఆయన మార్గాల్లో. నువ్వు ఆయన మార్గాల్లో నడిస్తే నీకు క్లియర్గా అని చెబుతాడు, ఎస్ నువ్వు వెళ్ళని. ఒకవేళ అది ఆటంకం అయితే కూడా మనకు తెలుస్తుంటుంది. ఎట్లా నాకు బౌండరీస్ ద్వారా అర్థమవుతుంటుంది. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఎందుకు ఆ వ్యక్తిని నేను చూస్తున్నప్పుడు వాక్యానుసారంగా లేదు ఈ కుటుంబం, వాక్యానుసారంగా లేరు ఈ వ్యక్తులని నాకు అర్థమవుతుంటుంది. ఆ లేని హెచ్చరిక నాకు కనబడుతున్నప్పుడు నువ్వు రాంగ్ వేలోకి వెళ్తున్నావు అని దేవుడు నాకు చెబుతాడు. అప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది నేను వెళ్ళాలా వద్దా, ఎలానా వద్దా డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఆయన చేయబట్టుకు నేను వెనక్కేమి లాగడు. పండు తెంచుతున్నప్పుడు తెంచుతున్నాడని పరలోక అధికారంలో ఉన్న ఆయనకి కనబడదా? కనబడదు. ఎందుకు ఆపలేదు? మనుషుల స్వతంత్రాన్ని పాపం చేస్తున్నప్పుడు కూడా ఆయన అడ్డగించడు.